హే బడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ సాయి కుమార్. సో ఈరోజు మనము యూనో సిఎస్ఎస్లో ఉండే యానిమేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకే, సో దానికోసం నేను వచ్చేసి, సో నేను ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను అన్నమాట మన విజువల్ స్టూడియో యూనో కోడ్ ఎడిటర్లో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనో సిఎస్ఎస్లో ఉండే యానిమేషన్స్ అంటే ఏంటి అని చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ అంటే ఏంటి అంటే, సో మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, సో మనము దాన్ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ చేయడము. ఓకేనా? విత్ హెల్ప్ ఆఫ్ యూనో సమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఓకే, సో అది నార్మల్గా యానిమేషన్ అనుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఈ యొక్క సిఎస్ఎస్లో మనకి టూ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. అంటే టూ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి, ఒక వే వచ్చేసి ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ అంటారు, ఇంకోటి వచ్చేసి కీ ఫ్రేమ్ యానిమేషన్స్ అంటారు. ఓకేనా? సో మనకి ఈ రెండింటి మీద మనము నార్మల్గా యూనో చూద్దాము, అవి ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ ఎలా వర్క్ చేయాలి, అంటే దాంతో ఎలా వర్క్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనకి కీ ఫ్రేమ్ యానిమేషన్స్ ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనము ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సో దానికోసం వచ్చేసి మనకి ఏంటి అంటే, సో మనకి HTML ఫైల్ కావాలి, CSS ఫైల్ కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, నేను ఫస్ట్ index.html ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనో స్టైల్, అదే సిఎస్ఎస్ ఫైల్ కావాలి కాబట్టి నేను style.css అని రాసేసుకున్నాను అన్నమాట. ఓకే, సో మనం ఇలా యూనో ఇది HTML బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట, దీన్ని బాయిలర్ ప్లేట్ అని కూడా అంటారు. సో ఇలా మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇలా మనకి ఈ యొక్క బాయిలర్ ప్లేట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను టైటిల్ వచ్చేసి సిఎస్ఎస్ యానిమేషన్స్ అని చెప్పేసి పెట్టేశాను అన్నమాట. ఓకే, నేను ఇక్కడ డివి తీసుకుంటాను అన్నమాట. ఓకే, సో డివిజన్ తీసేసుకొని మనం ఏం రాయచ్చు అంటే, సో ఇక్కడ యూనో ఒక హెడ్డింగ్ వన్ తీసేసుకొని సిఎస్ఎస్ యానిమేషన్స్ అని చెప్పి రాసేసుకుందాము. ఓకే, దీనికి ఒక క్లాస్ యాడ్ చేసి హెడర్ లాగా దీన్ని క్రియేట్ చేద్దాం అన్నమాట. అంటే ఒక హెడర్ లాగా, నార్మల్గా అది ఒక హెడ్డింగ్ లాగా పైన పెట్టేద్దాం హెడర్ లాగా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సిఎస్ఎస్లో రాయాలి అంటే, సో ఫస్ట్ మనము సిఎస్ఎస్ని మన యొక్క HTML ఫైల్తో లింక్ చేసుకోవాలి. ఓకేనా? సో దానికి వచ్చేసి మనకి లింక్ ఫైల్ అని చెప్పి, మనకి లింక్ ట్యాగ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా యూనో టూ అట్రిబ్యూట్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఈ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే, ఫస్ట్ది వచ్చేసి రిల్ అంటారు. రిల్ అంటే రిలేషన్. ఓకే, ఈ రిలేషన్ ఏంటి అంటే మనము స్టైల్ షీట్, అంటే మనము సిఎస్ఎస్ అనేవి స్టైల్స్ అంటారు కాబట్టి, ఓకే, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ సిఎస్ఎస్ అంటే. సో దాన్ని రాస్తున్నాం కాబట్టి దాని యొక్క రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్. ఇది ఏదైతే హెచ్రెఫ్ అని ఉందో, హెచ్రెఫ్ని హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అంటారు. ఓకేనా? సో అది మన యొక్క ఫైల్ పాత్. ఏం ఫైల్? మన సిఎస్ఎస్ ఏదైతే ఫైల్ ఉందో ఫైల్ పాత్ అన్నమాట. సో ఇలా మనకి ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చిన పర్లేదు, డైరెక్ట్గా నార్మల్గా నేమ్తో రాసేసుకున్న లింక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా ఫైల్ పాత్ ఇవ్వడాన్ని ఏమంటారంటే, నార్మల్గా రిలేటివ్ పాత్ అంటారు. ఓకే, మనం విత్ ఇన్ ద ఫోల్డర్లో మనకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, సో ఆ ఫైల్స్ యొక్క యూనో పాత్ని ఇలా తీసుకోవడాన్ని రిలేటివ్ పాత్ అంటారు. మనకి అబ్సల్యూట్ పాత్ అని కూడా ఉంటుంది. సో అది డిఫరెంట్ అన్నమాట. ఓకేనా? సో యా, సో మనం దీన్ని ఫస్ట్ మనము ఏం చేద్దామంటే, ఇలా గోలో క్లిక్ చేసి మనం బ్రౌజర్లో చూద్దాము అవుట్పుట్ వస్తుందా లేదా ఏంటి అని. యా, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మన యొక్క ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఏంటి ఈ యొక్క హెడ్డింగ్ వన్, సో ఇది ఇలా పెడదాము. ఓకే, యా, సో మనం ఇలా ఏదైతే నాకు ఇలా సైడ్ బై సైడ్ పెట్టి వర్క్ చేయడం అంటే చాలా ఇష్టము. సో ఎందుకంటే మనం ఇలా జస్ట్ ఏమంటారు, ఇలా ఎడిట్ చేయగానే మనకి అవుట్పుట్ అనేది ఇన్స్టాంట్గా బ్రౌజర్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, యా, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే హెడర్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ, ఓకే, అది క్లాస్ కాబట్టి మనము డాట్ పెట్టి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాము. ఓకే, యా, సమ్ ఎల్లో, యా, వీ కెన్ యాడ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. సో మీకు ఆల్రెడీ ఈ యొక్క సిఎస్ఎస్ యూనో అట్లీస్ట్ బేసిక్స్ అయిన ఐడియా ఉంటే చాలా బెటర్. ఓకేనా? సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి ఏదైతే ఎలిమెంట్ ఉందో, మనకి ఈ సిఎస్ఎస్ యానిమేషన్స్ అని ఆ హెడ్డింగ్ వన్ ఉంది కదా, దానికి బ్యాక్గ్రౌండ్లో అంటే వెనకాల ఈ కలర్ని యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అనేది ఏదైతే ఉందో అది టెక్స్ట్ని అలైన్మెంట్ చేస్తాను అనమాట. సో మనకి నార్మల్గా స్టార్ట్ అని ఉంటుంది. స్టార్ట్ అంటే మనకి బై డిఫాల్ట్గా స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ మనకి సెంటర్ అని ఉంటుంది. సెంటర్ అంటే అది అలైన్ అవుతుంది అన్నమాట సెంటర్లోకి. ఏది ఏదైతే మన సిఎస్ఎస్ యానిమేషన్స్ అని హెడ్డింగ్ ఉందో అది సెంటర్లోకి అలైన్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఎండ్ అని ఉంటుంది. ఇది ఎండ్కి వెళ్ళిపోతుంది రైట్ సైడ్. ఓకే, సో మనకి కావాల్సింది సెంటర్ కాబట్టి మనము సెంటర్లో పెట్టేసాము. ఓకే,
మనకి ఈ యొక్క ఏదైతే హెడ్డింగ్ మనం బ్యాక్గ్రౌండ్ పెట్టాం కదా, ఈ హెడ్డింగ్కి బ్యాక్గ్రౌండ్కి కొద్దిగా స్పేస్ కావాలి. అప్పుడు మనం ఏంటి యాడ్ చేయవచ్చు, ప్యాడింగ్ యాడ్ చేయవచ్చు ఒక 10 pixels అలా. ఓకే, సో మనకి యా 10 pixels యాడ్ అయిపోయినాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయవచ్చు అంటే మనకి మనకి బై డిఫాల్ట్గా మనకి పైన ఇక్కడ లెఫ్ట్ సైడు రైట్ సైడు యూనో బ్రౌజర్ అనేది యూనో మార్జిన్ ప్యాడింగ్ అని చెప్పేసి యాడ్ చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ యూనో అవి సిఎస్ఎస్ అప్లై అవుతుంది అనమాట. దానికి మనం ఏం చేయవచ్చు అంటే యూనివర్సల్ సెలెక్టర్ అంటారు, ఇలా స్టార్ పెట్టి సెలెక్ట్ చేసినట్లయితే దాన్ని యూనివర్సల్ సెలెక్టర్ అంటారు. ఓకే, మనకి ఏదైతే మార్జిన్ ఉన్నా ఓకేనా ప్యాడింగ్ ఉన్నా మనము రీసెట్ చేయాలన్నమాట. ఇలా చేయడాన్ని రీసెట్ చేయడం ఓకేనా, రీసెట్ రీసెర్చ్ కాదు రీసెట్. ఓకే, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. సో ఈ బాక్స్ సైజింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఈ మార్జిన్ ప్యాడింగ్ యాడ్ చేస్తామో అది ఇంక్లూడ్ అయ్యి హైట్ అండ్ విడ్త్ని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ బాక్స్ సైజింగ్ అనేది మనకి బాక్స్ మోడల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అందులో మనకి ఈ బాక్స్ సైజింగ్ గురించి ఉంటుంది అనమాట. ఓకే, సో మేబీ మీకు బాక్స్ మోడల్ గురించి ఐడియా లేదు, దాని మీద గురించి ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, నేను బాక్స్ మోడల్ మీద ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో యా అది మ్యాటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఇక్కడే మనము దీని కింద హెడ్ అండ్ ఏదైతే డివ్ ఉందో సో దీని కింద ఇంకొక డివ్ తీసేసుకొని ఓకే ఒక హెడ్డింగ్ వన్ తీసుకుందాము. ఓకే, సో లెట్స్ సే వీ కెన్ టేక్ హే యూనో హే డెవలపర్. సో మీరే కదా డెవలపరు, సో నెక్స్ట్ వచ్చేసి అలా మనము హే డెవలపర్ అని చెప్పేసి తీసేసుకుందాం అన్నమాట. ఓకే, సో మనము ఇప్పుడు దీనికి ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్, ఫస్ట్ మనము ట్రాన్జిషన్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ మనము కీ ఫ్రేమ్ యానిమేషన్స్ గురించి చూద్దాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ అంటే మనకి అది కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి చిన్న చిన్న యానిమేషన్స్ అంటే చాలా సింపుల్గా ఉండే యానిమేషన్స్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఓకేనా, సో నేను దీనికి ఒక ఐడి తీసుకుంటాను. ఓకే, లైక్ హెడ్డింగ్ అని చెప్పి మనము ఐడి తీసుకోవచ్చు. ఓకే, ఇలా తీసేసుకొని మనము ఇక్కడ వచ్చి యూనో ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఓకే, సో మనం నార్మల్గా కలర్ యాడ్ చేయవచ్చు. కలర్ వచ్చేసి మేబీ వీ కెన్ టేక్ యూనో టొమాటో. యా, సో టొమాటో కలర్ అప్లై అయిపోయింది. ఓకే, సో మనము ట్రాన్జిషన్ అనేది కూడా మనం అప్లై చేయవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి రాదు, బట్ మనం ఎప్పుడు అప్లై చేయవచ్చు అంటే హోవర్స్ అంటే హోవర్ చేసినప్పుడు మనము యూనో ఈ యొక్క ట్రాన్జిషన్స్ అనేవి మనకి అప్లై చేయడానికి బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ హోవరింగ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే కర్సర్ ఉందో ఈ కర్సర్ని ఇలా మనము దీని మీద ఏది ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో హెడ్డింగ్ మీదకి ఇలా తీసుకెళ్ళడాన్ని హోవరింగ్ అంటారు. ఓకేనా, ఇలా పైనకి తీసుకెళ్ళడానికి హోవరింగ్ అంటారు. ఓకేనా, సో దానికోసం వచ్చేసి మనకి ఒక యూనో సూడో క్లాస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, దాన్ని మనం ఇలా హెడ్డింగ్ అని రాసేసి మనం ఏదైతే ఈ హెడ్డింగ్ అని ఉందో ఓకే దాన్ని సపరేట్గా రాసి మళ్ళీ ఇలా కోలన్ పెట్టి హోవర్ అని చెప్పి మనం రాయాలన్నమాట. ఓకే, ఇలా ఇలా రాసినప్పుడు ఏమవుతుంది అంటే మనము దీని మీద ఇలా హోవర్ చేసినప్పుడు అంటే ఇలా మన కర్సర్ ఏదైతే ఉందో దాని మీదికి తీసుకెళ్ళినప్పుడు మనం ఈ ఏవైతే సిఎస్ఎస్ ఉందో ఇక్కడ మన అంటే ఇక్కడ మనం రాయాలి, యాక్చువల్లీ ఇంకా రాయలేదు. ఓకేనా, ఏవైతే మనము ప్రాపర్టీస్ రాస్తామో ఈ లోపల ఈ 20 లైన్ నుంచి లోపల మనం ఏవైతే ప్రాపర్టీస్ రాస్తామో అవి ఇక్కడ అప్లై అవుతాయి అన్నమాట, దీని మీదికి అప్లై అవుతాయి ఎప్పుడు ఇలా హోవర్ చేసినప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు నేను అదే చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి నార్మల్గా కలర్ ఉంది, సో కలర్ నేను బ్లూకి చేంజ్ చేస్తాను. ఇప్పుడు అప్లై అవ్వదు ఓకేనా, డైరెక్ట్గా చేస్తే అప్లై అవ్వదు. ఓకేనా, అలానే నాకు ఫాంట్ సైజ్ ఉంది, ఫాంట్ సైజ్ కూడా నేను ఒక 60 pixels ఇంక్రీస్ చేయాలి. ఓకేనా, మీకు ఫాంట్ సైజ్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే ఈ ఇప్పుడు చూసారా అది యాక్చువల్లీ ఈ ఫాంట్ సైజ్ అనేది ఏంటి చెప్తాను ఫస్ట్. ఈ ఫాంట్ సైజ్ అనేది ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మన హెడ్డింగ్ వన్ ఉంది కదా దాని యొక్క హైట్ అండ్ విడ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. లైక్ ఇలా చూసారు, ఇప్పుడు నేను హోవర్ చేస్తాను, దీన్ని హోవరింగ్ అంటారు. ఇలా ఇలా హోవర్ చేయగానే మీరు చూసారా మనకి బ్లూ కలర్ అప్లై అయింది, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క ఫాంట్ సైజ్ అంటే సైజ్ ఆఫ్ ది యూనో ఎలిమెంట్ ఏదైతే మనకి ఎలిమెంట్ ఉందో అది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట ఇలా. సో దీన్ని హోవర్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ చూసారా మనకి ఈ హోవరింగ్ అనేది ఏదైతే మనం చేస్తున్నామో అది మనకి ఇన్స్టెంట్గా అవుతుంది. అవునా, లైక్ ఏమంటారు ఇలా మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అవునా, సో మనకి అలా మెరుపు తీగలాగా వెళ్ళిపోకుండా మనకి స్మూత్గా అవ్వాలి. ఓకేనా, స్మూత్ ట్రాన్జిషన్ కావాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనకి ట్రాన్జిషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము అది స్మూత్గా రన్ అవ్వాలి అంటే సో మనము
ట్రాన్జిషన్స్ హెల్ప్ తీసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్గా హెడింగ్ అని ఉందో ఓకేనా, దాన్ని దగ్గర వచ్చండి, దాని లోపల రాయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని. సో ఇక్కడ మనము ట్రాన్జిషన్ అని చెప్పేసి మనకి ప్రాపర్టీ ఉంటుంది ఓకేనా. సో దీన్ని ట్రాన్జిషన్ ప్రాపర్టీ అని, ఫస్ట్ నేను ఇండివిజువల్ యూనో ప్రాపర్టీస్ గురించి చెప్తాను, తర్వాత మనము షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ గురించి చూద్దాము ఓకేనా. సో ఇది ట్రాన్జిషన్ ప్రాపర్టీ అని ఫస్ట్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది అంటే, మనము ట్రాన్జిషన్ అనేది ఏ ప్రాపర్టీస్ మీద అప్లై చేయాలి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే మనకి ఐడియా ఉంది కదా ఆల్రెడీ, సిఎస్ఎస్లో ఈ కలర్ అనేది ఒక ప్రాపర్టీ, ఫోన్ సైజ్ అనేది ఒక ప్రాపర్టీ, ఈ ప్యాడింగ్ అనేది ఒక ప్రాపర్టీ, యూనో టెక్స్టైల్ అనేది ఒక ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక ప్రాపర్టీ, ఈ బాక్స్ సైజింగ్ అనేది ప్రాపర్టీ, మనకి బార్డర్, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవునా ప్రాపర్టీస్. సో ఈ ట్రాన్జిషన్ అనేది ఏదైతే ఉందో, ఈ ట్రాన్జిషన్ ప్రాపర్టీ అనేది మన సిఎస్ఎస్ అంటే ఈ ఇది కాకుండా అదర్ దెన్ అదర్ ప్రాపర్టీస్, సిఎస్లో ఉండే ప్రాపర్టీస్ వేటి మీద అప్లై చేయాలి ఓకేనా. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం కలర్ మీద ఈ ట్రాన్జిషన్ అనేది అప్లై చేద్దాం. సో అందుకే ఇక్కడ మనము ఏదైతే ఈ హోవర్ ఎఫెక్ట్ ఉందో, హోవర్ చేసినప్పుడు ఓన్లీ కలర్ మాత్రమే మనకి స్మూత్ ట్రాన్జిషన్ కావాలి అని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట ఓకేనా. సో ఇక్కడ అందుకే నేను కలర్ అని చెప్పి రాసేసుకున్నా ఓకేనా. కలర్ మీద మాత్రమే అది ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది అంటే చూపిస్తుంది ఓకేనా, యానిమేషన్ ఎఫెక్ట్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్జిషన్ డ్యూరేషన్ అని ఉంటుంది ఓకేనా. ఈ ట్రాన్జిషన్ డ్యూరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే, సో మనకి ఇది ఆ ఎఫెక్ట్ మనకి ఏదైతే యానిమేషన్ ఎఫెక్ట్ ఉందో అది ఎంతసేపు రన్ అవ్వాలి, దాని యొక్క డ్యూరేషన్ ఏంటి అని చెప్పి మనం ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్గా సెకండ్స్లో తీసుకుంటుంది, మిల్లీ సెకండ్స్లో కూడా తీసుకుంటుంది ఓకేనా. సో ఇలా మనకి 5 ms అని చెప్పేసి మిల్లీ సెకండ్స్ ఆర్ 5 seconds అని నార్మల్గా ఇలా కూడా రాసుకోవచ్చు ఓకేనా. సో మనం నార్మల్గా అయితే 2 seconds తీసుకున్నాం ఆర్ ఈవెన్ 3 అయినా పర్లేదు, ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, బట్ మనకి 1 second అటు ఇటుగా స్లోగా ఉంటుంది పర్లేదు ఓకేనా. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా నేను ఒకసారి హోవర్ చేసా అనుకోండి, చూడండి మనకి ఏదైతే ఫోంట్ సైజ్ ఉందో అది ఇన్స్టంట్గా వర్క్ అవుతుంది, మెరుపుతీగలగా ఇన్స్టంట్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ కలర్ ఏదైతే ఉందో, సో అది టైం తీసుకుంటుంది చూడండి. సో చూసారా కలర్ అనేది టైం తీసుకొని వస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ చేశాను, అది బ్యాక్ టు టొమాటో కలర్ వెళ్ళిపోయింది. సో నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో, సో చూసారా మనకి ఆ 3 seconds డ్యూరేషన్ ఏదైతే ఉందో, ఆ 3 seconds మనకి అది రన్ అయిపోయింది అన్నమాట. సో మనకి మెల్లిగా ఆ కలర్ అనేది ఏదైతే ఉందో అది స్లోగా అప్లై అయింది, అంటే ట్రాన్జిషన్ అయింది ఫ్రమ్ టొమాటో టు బ్లూ కలర్. సో అలా అన్నమాట మనం ఇలాంటి కైండ్ ఆఫ్ చిన్న చిన్న యూనో యానిమేషన్ ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు ఓకే. ఇంకా ఇన్ డీటెయిల్ ఇంకా ఉన్నాయి, సో మనం ఇంకా చూద్దాము ఓకే. ఇంకా ఇప్పుడే అయిపోలేదు ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా 3 seconds ఉన్నాయి, ఈవెన్ మనము 1 second ఉంది, ఆర్ ఈవెన్ మనము ఇలా 0.5 అని కూడా పెట్టేసుకోవచ్చు ఓకే. వితిన్ 0.5 అని కాకపోయినా ఇలా 0.5 అని పెట్టేసినా కానీ, సో చూసారా వితిన్ 0.5 మనకి ఈ యొక్క యూనో కలర్ అనేది అప్లై అవుతుంది అవునా. సో అది మ్యాటర్. సో మనకి ఇందులోనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది ఓకేనా. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటి అంటే డిలే అని ఉంటుంది ఓకేనా, ట్రాన్జిషన్ డిలే ఓకేనా. సో ఈ డిలే అనేది ఏం చేస్తుంది అంటే, మనకి ఏదైతే ట్రాన్జిషన్ మనం అప్లై చేయాలో ఓకేనా, అది స్టార్ట్ అయ్యే ముందు ఈ సెకండ్స్ అనేది ఆపుతుంది అన్నమాట. లేచే మనకి 3 seconds డిలే అవ్వాలి, ఏది యొక్క అసలైన ట్రాన్జిషన్ అప్లై అవ్వాలి అంటే మనకి ఈ 3 seconds డిలే ఉంటుంది అన్నమాట ఓకేనా. సో లేచే నేను ఇప్పుడు హోవర్ చేశాను ఓకేనా, హోవర్ చేసిన తర్వాత 3 seconds అయిపోయిన తర్వాత మనకి ఈ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట ఓకేనా. సో లెట్స్ సీ, మనం కౌంట్ చేద్దాము ఓకే. 1, 2, 3 చూసారా ఇప్పుడు మనకి కలర్ అనేది 3 seconds తర్వాత అప్లై అయింది అవునా. సో అది డిలే అన్నమాట. సో మనకి ఇది ఎన్ని సెకండ్స్ అంటే ఎంత డిలే ఉండాలి అని చెప్పేసి మనము స్పెసిఫై చేయవచ్చు అన్నమాట. సో దీన్ని ట్రాన్జిషన్ డిలే అని చెప్పి మనము చెప్పవచ్చు అన్నమాట ఓకే. సో ఇది ఒక మనకి హెల్ప్ఫుల్ అయ్యేది ఎప్పుడైనా మనకి లేట్గా అప్లై అవ్వాలి అవునా. సో ఇప్పుడు చూసారా 3 seconds అయిపోయిన తర్వాత మనకి ఈ కలర్ అనేది అప్లై అయింది అవునా. సో అలా మనకి డిలే చేయవచ్చు యానిమేషన్ని కూడా ఓకేనా. సో అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్జిషన్ టైమింగ్ ఫంక్షన్ అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట ఓకేనా. సో ఇందులో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి ఓకే. సో డిఫరెంట్ వాల్యూస్ అంటే ఒకటి వచ్చేసి ఈజ్ అని ఉంటుంది. ఈజ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్గా మనకి ఏదైతే ఉందో ఓకే,
సో ఇది 3 సెకండ్స్ అయిన తర్వాత ఇది కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ డిలేని నేను 0 చేసేస్తాను. ఇలా మనం 0 పెట్టేసుకోవచ్చు. 0 అంటే ఏం డిలే ఉండదు అన్నమాట. ఓకేనా, సో విత్ ఇన్ సెకండ్ 0.5 సెకండ్లోనే మనకి కలర్ అప్లై అవుతుంది. సో ఇలా, ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ ట్రాన్జిషన్ టైమింగ్ ఫంక్షన్ గురించి చూసుకున్నట్లయితే బై డిఫాల్ట్గా ఈజ్ అని చెప్పి తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, ఈజ్ అనేది ఏం లేదండి, నార్మల్గా మనం ఏదైతే ఈ యొక్క ఎఫెక్ట్ ఉందో సో అది స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ స్లో ఉంటుంది, బట్ మిడిల్లో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది వచ్చేసి ఈజ్ బై డిఫాల్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో దీనికి ఇంకోటి ఈజ్ ఇన్ అని ఉంటుంది. ఓకే, ఈజ్ ఇన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఎఫెక్ట్ ఉందో స్టార్టింగ్ కొద్దిగా స్లో ఉంటుంది బట్ ఎండింగ్ మాత్రము చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అది ఈజ్ ఇన్. సో దీనికి ఆపోజిట్ ఏంటి అంటే ఈజ్ అవుట్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే మనకి యానిమేషన్ అనేది ఎండ్ అవ్వడము చాలా స్లోగా ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో అలా ఇది ఈజ్ అవుట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఇన్ అవుట్ ఉంటుంది, ఈజ్ ఇన్ అవుట్. సో ఇదేం చేస్తుంది అంటే మనకి స్టార్టింగ్ స్లో ఉంటుంది, ఎండింగ్ స్లో ఉంటుంది, బట్ మిడిల్లో మాత్రం కాన్స్టెంట్గా టైం అనేది రన్ అవుతుంది అన్నమాట. అంటే కాన్స్టెంట్ స్పీడ్ యానిమేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, అది ఈజ్ ఇన్ అవుట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లీనియర్ అని ఉంటుంది. సో ఈ లీనియర్ అనేది ఏం చేస్తుంది అంటే, సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యానిమేషన్ అనేది కాన్స్టాంట్గా కాన్స్టాంట్ టైం ఆ స్పీడ్గా అప్లై అవుతుంది అన్నమాట. ఓకేనా, సో మనకి మెయిన్గా ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, 4 ఈ ట్రాన్జిషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మనం ఇన్ కేస్ మనం డ్యూరేషన్ అనేది స్పెసిఫై చేయకపోయినాం అనుకోండి, ఇక్కడ నేను అసలు రాయలేదు, రాయకపోతే ఏం అప్లై అవ్వదు అన్నమాట. బై డిఫాల్ట్గా యూనో ఇది ఆటోమేటిక్గా ఇలా స్మూత్గా వెళ్ళిపోతుంది, అంటే సారీ ఇన్స్టాంట్గా వెళ్ళిపోతుంది. అవునా, సో ఎందుకు అంటే ఈ ట్రాన్జిషన్ డ్యూరేషన్ అనేది ఇవ్వకపోతే ఇది బై డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. లైక్ ఇక్కడ మనకి డిలే 0 ఉంది కదా, సో అలా అన్నమాట. 0 ఉంటే చూసారో ఇందాక మనకి మెరుపు తీగలాగా అప్లై అవుతుంది అన్నమాట, బట్ మనకి అంత ఫాస్ట్గా వద్దు, మనకి కొద్దిగా యూనో డ్యూరేషన్ ఉండాలి కొంత, అంటే కొంత సమయంలో అప్లై అవ్వాలి. సో ఇలా మనము 0.5 or 1 సెకండ్ అని చెప్పేసి పెట్టుకొని ఇప్పుడు చూసినట్లయితే చూడండి, సో చూసారా మనకి చాలా స్మూత్గా అప్లై అయింది అన్నమాట. ఓకే, యా, సో ఇది మనము కలర్. బట్ మనకి చూడండి ఏదైతే ఫాంట్ సైజ్ ఉందో అది ఇన్స్టంట్గా అప్లై అవుతుంది. అవునా, ఇన్స్టంట్గా. సో మనము దాన్ని కూడా మనము యూనో స్మూత్గా అప్లై చేసేటట్టు చూడాలి. ఎలా చేయాలి, ఎలా అంటే మనం ఏం లేదండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో ట్రాన్జిషన్ ప్రాపర్టీ అంటే మనం చెప్పాము కదా, సో ఈ ట్రాన్జిషన్ అనేది ఏ ప్రాపర్టీస్ మీద అప్లై కావాలి అని. అవునా, సో మనం యూజ్ చేసింది ఏంటి, ఓన్లీ కలర్ మాత్రమే, ఒకటి మాత్రమే యూజ్ చేసాం. అవునా, సో ఇప్పుడు మనకి ఫోన్ సైజ్ కూడా కావాలి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఫోన్ సైజ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఈ కలర్ పక్కన కామా పెట్టేసి సో ఇలా మనము యాడ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఫోన్ సైజ్ అనేది కూడా మనకి స్మూత్గా చూసారా చాలా స్మూత్గా ట్రాన్జిషన్ అయిపోయింది, ఎఫెక్ట్ వచ్చింది. మళ్ళీ చూడండి ఇలా చాలా స్మూత్గా ట్రాన్జిషన్ అయింది. అవునా, సో ఇలా మనకి ఈవెన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై కావాలి. ఓకేనా, లైక్ బ్లూ కలర్ నేను అప్లై చేస్తాను. ఓకే, సారీ ఆల్రెడీ బ్లూ కలర్లో ఉంది మనకి, మనము వేరే తీసుకుందాం, బ్లూ వాయిలెట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనము, బట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ సెలెక్ట్ చేయలేదు, ఇక్కడ ట్రాన్జిషన్ ప్రాపర్టీలో మనము బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెలెక్ట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది సెలెక్ట్ చేయకపోతే, అది ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, బట్ ఏవైతే కలరు ఫాంట్ సైజ్ ఉన్నాయో మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అవి వితిన్ 1 సెకండ్లో రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్స్టెంట్గా అప్లై అయింది, బట్ ఏవైతే కలర్ అండ్ ఫాంట్ సైజ్ ఉన్నాయో అవి చాలా స్మూత్గా వచ్చేస్తున్నాయి. సో అలానే మనము ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసామనుకోండి, సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ మనం కాపీ చేసేసుకొని ఇక్కడ మనం కామా పెట్టేసి ఇలా రాసేసుకొని సేవ్ చేసామనుకోండి, సో చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చూసారా మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది, స్మూత్గా అప్లై అవుతుంది. సో చూసారా మీరు అక్కడ తేడా గమనించవచ్చు. సో అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చాలా యూనో అలా ఒపాసిటీ తగ్గుకుంటూ మనకి ఈ వితిన్ 1 సెకండ్లో మొత్తం అప్లై అవుతుంది. సో నేను తీసేసినా కానీ అన్హోవర్ చేసినా కానీ అది యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చాలా ఇలా వెళ్ళిపోతుంది, ఒకటేసారి కాకుండా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది అన్నమాట. అవునా, సో అది డిఫరెన్స్. సో ఇక్కడ మీరు ఒకటి చూసినట్లయితే ఇక్కడ అంటే ఒకటి గమనించినట్లయితే, సో మనము ఎవ్రీ టైం ఇక్కడ ఏవైతే రాస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్యాడింగ్ రాసాను అనుకోండి, ప్యాడింగ్ మేబీ
20 pixels అని చెప్పి రాస్తాను. సో మేబీ ఇంకోటి నాకు మార్జిన్ అని ఉంది, నేను ఇంకా 10 pixels అని చెప్పి రాస్తాను. సో ఇలా రాసిన ప్రతిసారి మనము ఈ ప్యాడింగ్ని ఈ మార్జిన్ని ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, అవునా? బట్ ఇలా సెలెక్ట్ చేయకుండా ఉండడానికి మనకి ఒక అనదర్ వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ వచ్చేసి మనకి ఆల్ అని ఉంటుంది, ఓకేనా? సో ఈ ఆల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే ఆల్ ప్రాపర్టీస్ ఉన్నాయో, కలరు, ఫాంట్ సైజు, బ్యాక్గ్రౌండ్ కలర్, ప్యాడింగ్, మార్జిన్ అని ఏదైతే ఉన్నాయో, ఈ ఏదైతే ట్రాన్జిషన్స్ ఉందో, ఈ యొక్క అన్ని ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అన్నిటి మీద ఈ ట్రాన్జిషన్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను హోవర్ చేశాను అనుకోండి, సో చూసారా మనకి ప్యాడింగ్ అప్లై అయింది, మార్జిన్ కూడా అప్లై అయింది. సో చూసారా పైనుంచి మనకి మార్జిన్ కూడా అప్లై అయింది అన్నమాట, అవునా? ఇప్పుడు చూడండి. సో ఇలా మనకి స్మూత్ ట్రాన్జిషన్స్ అనేవి యూనో చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్జిషన్ ప్రాపర్టీ, ఓకేనా? మనకి దీనికే యూనో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని ఇలా మనము ట్రాన్జిషన్ అని చెప్పేసి రాసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? ఇవేమో ఇండివిజువల్ ప్రాపర్టీస్, ఓకే, ట్రాన్జిషన్కి ఉన్న ఇండివిజువల్ ప్రాపర్టీస్ నేను కామెంట్ చేశాను. సో ఇప్పుడు నేను హోవర్ చేసిన అన్నీ ఇన్స్టెంట్గా అప్లై అవుతాయి. సో చూసారా ఇన్స్టెంట్గా ఉంటాయి, మనకి ఎంత స్మూత్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మనం కామెంట్ చేసాం కాబట్టి. కామెంట్ చేస్తే CSS అనేది ఆ కోడ్ని రీచ్ చేయదు, ఓకే? యా, సో ఇప్పుడు మనకి ట్రాన్జిషన్ అనేది ఉంది, ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకి ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఆల్, అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే మనం రాస్తామో అది ఈ యొక్క ట్రాన్జిషన్ ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట, ఓకేనా? ఈ ట్రాన్జిషన్ ప్రాపర్టీ ఫస్ట్ వాల్యూ, ఓకేనా? అది ఫస్ట్ వాల్యూ మనం ఈ ఆల్ అని రాసుకోవచ్చు, లేక మీకు ఇండివిజువల్గా కావాలి అంటే కలర్ అని చెప్పి రాసుకోవచ్చు, ఓకేనా? నేను ఓన్లీ కలర్ అని చెప్పి రాసుకున్నా. సో చూసారు కలర్ మాత్రం మనకి స్లోగా అప్లై అవుతుంది విత్ ఇన్, ఓకే, మనం ఇంకా రాయలేదు, ఏంటి డ్యూరేషన్ రాలేదు. డ్యూరేషన్ రాయనప్పుడు అది ఏమవుతుంది, 0 seconds తీసుకుంటుంది, అందుకే అది మనకి ఇన్స్టెంట్గా అప్లై అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము స్పేస్ ఇచ్చి డ్యూరేషన్ రాయాలి ఇక్కడ 1 second, ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి కలర్ అప్లై అవ్వడానికి 1 second పడుతుంది. సో చూసారా మీకు ఐడియా వచ్చింది కదా. సో మనకి టొమాటో నుంచి బ్లూ కలర్ మారడానికి మనకి 1 second తీసుకుంటుంది, ఓన్లీ కలర్ మాత్రమే, ఎందుకంటే మనం ఇక్కడ కలర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం, అవునా? సో అలా మనం కలర్ అని కాకుండా ఇక్కడే ఆల్ అని చెప్పి పెట్టేయచ్చు. సో అన్నీ కలిపి అప్లై అవుతాయి, ఓకే? సో నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో 1 second, ఇది వచ్చేసి డ్యూరేషన్, మనకి ప్రాపర్ అదే ట్రాన్జిషన్ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మనము రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం 2 seconds కానీ 3 seconds కానీ ఎన్ని సెకండ్స్ అంటే అన్ని సెకండ్స్ మనము ఇక్కడ రీప్రజెంట్ చేయవచ్చు. సో ఈ సెకండ్ వాల్యూ వచ్చేసి మనకి ట్రాన్జిషన్ డ్యూరేషన్ని రిప్రజెంట్ చేస్తాను అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ మనకి స్పేస్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఏం చేయవచ్చు అంటే మనం మళ్ళీ వాల్యూ ఇవ్వాలి. ఏ వాల్యూ, ఇప్పుడు వచ్చేసి డిలే తీసుకోదు, ఏదైతే ట్రాన్జిషన్ టైమింగ్ ఫంక్షన్ ఉందో అది తీసుకుంటుంది అన్నమాట, థర్డ్ వాల్యూ లాగా, ఓకేనా? సో ఇక్కడ మనం నార్మల్గా ఈజ్ ఇన్ అవుట్, ఓకేనా, ఈజ్ అవుట్ అలా తీసుకోవచ్చు. సో నేను నార్మల్గా ఈజ్ ఇన్ అని చెప్పి తీసుకుంటాను, ఓకేనా? సో ఇలా తీసేసుకుంటే సో చూడండి మనకి అప్లై అవుతుంది స్మూత్గా. సో లాస్ట్కి ఏదైతే వాల్యూ ఉందో లాస్ట్కి డిలే వాల్యూ అనమాట. సో వీ కెన్ టేక్ 2 seconds, ఓకే, ఆర్ 3 seconds, ఓకేనా? సో ఇది డిలే అనమాట, లాస్ట్కి ఉండేది 3 seconds డిలే. సో ఇది నేను హోవర్ చేసిన 3 seconds మనకి, సో చూడండి 3 seconds తర్వాత మనకి యూనో ఆ ట్రాన్జిషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది అప్లై అయింది అనమాట. సో ఇది ఏదైతే ఉందో ఇది ఏమో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటారు, ఓకేనా? ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, ఓకేనా? దీన్ని ఇలానే నేను ఇక్కడే రాసేస్తాను, ఇలా షార్ట్ అండ్ యూనో ప్రాపర్టీ, ఓకేనా? యా, ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇవేమో ఇండివిజువల్ ప్రాపర్టీస్, మనకి పైన ఉన్న 4 వచ్చేసి మనము ఇండివిజువల్గా రాసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? యాజ్ ఏ బిగినర్గా మీరు ఫస్ట్ ఇవి ట్రై చేయండి, ఓకేనా? అన్ని అంటే ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క మీనింగ్ ఏంటి అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి ట్రాన్జిషన్ ఇలా షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏంటి ఎలా అని చెప్పి మీరు కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్లో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే యూనో సజెస్ట్ చేసేది ఏంటి అంటే, సో ఇలా మనకి ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫస్ట్ ఈ ట్రాన్జిషన్స్ అనేవి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ మీకు వీటితో పర్ఫెక్ట్గా ఉన్నాము అనుకుంటే ఈ యొక్క షార్ట్ అండ్ ప్రాపర్టీస్ని యూజ్ చేయండి, నో ఇష్యూస్, ఓకే? సో నెక్స్ట్ మనకి ఇది ఒక్కటే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో లెట్స్ సే మనకి ఇంకొక బటన్ ఉందనుకోండి, లెట్స్ సే మనకు ఒక 2 buttons ఉన్నాయి, ఓకే, బటన్ లైక్ లాగిన్ ఉంది, ఓకే, నెక్స్ట్ నాకు బటన్ వచ్చేసి ఇంకోటి సైన్ అప్ ఉంది, ఓకే.
సో మనము దీనికి స్పెసిఫిక్గా క్లాస్ తీసుకుందాము. ఓకే, బటన్స్ అని చెప్పేసి BTNS. ఓకే, దీన్ని నేను కాపీ పేస్ట్ ఈ సైన్అప్కి చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో దీన్ని నేను క్లాస్ పెట్టి రాసాం కాబట్టి మనము ఇక్కడ డాట్ పెట్టి మనము రీప్రజెంట్ చేద్దాము. ఓకేనా? సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఆక్వా. మనకి బార్డర్ వస్తుంది, బార్డర్ నన్ను పెట్టేద్దాము. ఓకేనా? బార్డర్ నన్ను అంటే బార్డర్ తీసేస్తున్నాం అనమాట, ఏముండదు. సో మనకి అది చాలా కంప్రెస్డ్గా ఉంది, అంటే దగ్గర దగ్గరగా ఉంది. సో మనం ప్యాడింగ్ ఒక 10 pixels అలా యాడ్ చేద్దాం. ఓకే, అలానే మనం కొద్దిగా మార్జిన్ టాప్ యాడ్ చేద్దాము. ఓకే, 20 pixels మార్జిన్ అంటే కొద్దిగా స్పేస్ అనేది టాప్ నుంచి యాడ్ అవుతుంది. ఓకే, అలానే మనము బార్డర్ రేడియస్ అని చెప్పి యాడ్ చేద్దాము. ఇది ఏం చేస్తుంది అంటే మనకి రౌండెడ్ కార్నర్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి షార్ప్గా ఉండే ఇందాక ఆ కార్నర్స్, ఓకే, మనకి అది ఇలా రౌండ్గా చేస్తుంది అనమాట. ఓకేనా? మనకి ఫోన్ సైజ్ అని చెప్పేసి ఉంటుంది, యూ కెన్ టేక్ సైజ్ వచ్చేసి ఒక 30 pixels, మరి ఎక్కువైపోయింది, ఒక 10-20 pixels, నాట్ 220, యా సమ్హౌ నాట్ ఈవెన్ 20-15 మేబీ, యా ఓకే. అండ్ వీ కెన్ టేక్ ఫోన్ టు వెయిట్ ఆల్సో, అది కొద్దిగా థిక్గా చేస్తుంది, మేబీ 900, మేబీ 6, యా సమ్హౌ ఇట్స్ ఓకే ఫర్ మీ. ఓకే, సో ఇలా మనకి లాగిన్ అండ్ సైన్అప్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇప్పుడు మనము ట్రాన్జిషన్స్ ఎఫెక్ట్ మనము ఈ బటన్స్కి అప్లై చేద్దాం. ఓకేనా? సో మనం ఏం చేయవచ్చు, సో హోవర్ ఎఫెక్ట్ అంటే మనం బటన్స్ మీద హోవర్ చేసినప్పుడు ఇలా హోవర్ అని చెప్పి రాసినప్పుడు, అంటే సారీ హోవర్ చేసినప్పుడు మనం ఏం చేయవచ్చు, ఏమేమి అప్లై కావాలి? ఫస్ట్ మనం ఏం అప్లై చేద్దాము, మనకి బార్డర్ కావాలి. ఓకే, బార్డర్ 2 pixels ఆర్ 1 pixel, 1 pixel సాలిడ్, వి కెన్ యాడ్ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం. ఈ బార్డర్ అనేది షార్ట్ అండ్ ప్రాపర్టీ నేను యూజ్ చేసేది. సో ఇది ఫస్ట్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే బార్డర్ యూనో థిక్నెస్, బార్డర్ విడ్త్ అని ఉంటుంది మనకి ఇండివిజువల్ ప్రాపర్టీ, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో బార్డర్ స్టైల్, మనకి స్టైల్ అని చెప్పేసి బార్డర్ స్టైల్ ఉంటుంది, సాలిడ్, డాటెడ్, గ్రూవ్, డబుల్డ్ అని చెప్పి చాలా ఉంటాయి అనమాట. అది సెకండ్ వాల్యూ, సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది బార్డర్ స్టైల్ని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో అది బార్డర్ కలర్. ఓకేనా? ఇది బార్డర్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా మనకి 3 ఉంటాయి అనమాట, దీన్ని షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటారు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. ఓకేనా? ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ, ఓకే, బార్డర్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకేం యాడ్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, ట్రాన్స్పరెంట్ ఏమంటే మనకి యాసిస్ ఏం ఉండదు అనమాట, బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? మనం కలర్ అనేది మేబీ సమ్ కైండ్ ఆఫ్ మేబీ చూద్దాము, స్టీల్ బ్లూ, అసలు స్లేడ్ బ్లూకి చేంజ్ చేద్దాము. సో ఇప్పుడు నేను నార్మల్గా ఇలా ఇప్పుడు చేశాను అనుకోండి హోవరు. సో చూసారా మనకి గ్రీన్ కలర్ అప్లై అవుతుంది, చూసారా ఇలా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళిపోయింది, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఉండదు అన్నమాట బ్యాక్గ్రౌండ్. సో చూసారా, దీన్ని మనము చాలా స్మూత్గా ఇప్పుడు హ్యాండిల్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్జిషన్స్. ఓకేనా? సో మనకి ఇంకోటి కర్సర్ కూడా అప్లై చేద్దాం, కర్సర్ పాయింటర్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో ఈ కర్సర్ పాయింటర్ అనేది ఏంటి అంటే మనకి హోవర్ చేసాం అనుకోండి, మనకి ఈ ఏదైతే యారో ఉంది కదా, మన కర్సర్ యారో లాగా మనకి హ్యాండ్ లాగా ఐకాన్ వస్తుంది అనమాట, ఇలా హ్యాండ్ ఐకాన్. ఓకేనా? చూసారా ఇలా హ్యాండ్ ఐకాన్ లాగా వస్తాను అనమాట విత్ హెల్ప్ ఆఫ్ కర్సర్ పాయింటర్. ఓకే, సో ఇక్కడ మనము ఇప్పుడు ట్రాన్జిషన్స్ తోటి వర్క్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మన గోల్స్ ఏంటి, ట్రాన్జిషన్ ప్రాపర్టీ. సో అన్ని ప్రాపర్టీస్ మనకి ఇందులో ఉన్న, సారీ మనకి ఇందులో ఉన్న బార్డర్ అప్లై కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్, అదే బ్యాక్గ్రౌండ్ అప్లై కావాలి, కలర్ అప్లై కావాలి, కర్సర్ అనేది కూడా అప్లై కావాలి. కాబట్టి మనము ఇండివిజువల్గా రాసే బదులు అన్ని ఆల్ అని చెప్పేసి తీసేసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆల్ అని తీసుకోగానే మనకి వర్క్ అవ్వదు, ఎందుకంటే మనకి ఈ డ్యూరేషన్ అని ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. ఓకేనా? సారీ నాట్ ప్రాపర్టీ, ట్రాన్జిషన్ డ్యూరేషన్. ఓకే, ఇక్కడ డ్యూరేషన్ అనేది ఎన్ని సెకండ్స్లో రన్ అవ్వాలి మనకి ఈ యొక్క ఎఫెక్ట్, ట్రాన్జిషన్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే, సో చూసారా మనకి చాలా స్మూత్గా అప్లై అయింది, మనం ఇలా యూనో హోవర్ చేసిన 2 seconds అది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనకి అంత స్లో వద్దు, మేబీ వీ కెన్ టేక్ 1 second. ఓకే, ఇప్పుడు చూడండి మనకి, యా చూసారా మనకి వితిన్ సెకండ్స్, అంటే నాట్ ఈవెన్ సెకండ్స్, జస్ట్ 1 second. ఓకేనా? 1 secondలోనే మనకి ఆ యొక్క ట్రాన్జిషన్ ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. సో మనకి ట్రాన్జిషన్ డిలే కూడా ఉంటుంది, సో మనము రాసుకుంటే రాసుకోవచ్చు. ఇఫ్ అంటే మనకి డిలే కావాలి అనుకుంటే మనము రాసుకోవచ్చు, బట్ మనకి అవసరం లేదు, నాకు ఇప్పుడు డిలే యాడ్ చేయాలని లేదు, సో కాబట్టి నేను రాయట్లేదు. ఓకేనా?
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్జిషన్ టైమింగ్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో నాకు అన్ని కామన్గా సేమ్, మనకి ఏదైతే యానిమేషన్ ఉందో అది కాన్స్టాంట్ స్పీడ్గా అప్లై అవ్వాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను లీనియర్ అంటే. సో అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్లో వెళ్తుంది అన్నమాట, అది లీనియర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి స్మూత్గా ట్రాన్జిషన్ అనేది అప్లై అవుతుంది. సో మనము ఇలాంటి బటన్స్ మీద కానీ మనకి నావిగేషన్ బార్స్ అని ఉంటాయి అవునా, సో అలాంటి వాటి మీద మనము ఈ యొక్క ట్రాన్జిషన్స్ ఎఫెక్ట్ అనేవి ఇంత చాలా స్మూత్గా పర్ఫామ్ చేయవచ్చు. ఇవి వచ్చేసి చాలా సింపుల్గా ఉండే యూనో కైండ్ ఆఫ్ యానిమేషన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవి యానిమేషన్స్, సారీ ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ ఆర్ ట్రాన్జిషన్ యానిమేషన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కీ ఫ్రేమ్ యానిమేషన్స్ అన్నమాట. సో కీ ఫ్రేమ్స్ యానిమేషన్స్ అంటే ఏం చేస్తుందంటే కాంప్లెక్స్గా ఉండే యానిమేషన్స్ కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో లెట్స్ సే మనకి యూనో మేబీ వాట్ వీ కెన్ టేక్, నాకు సరే నేను ఒక డివ్ని తీసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఎక్స్ట్రా క్రియేట్ చేస్తాను డివ్. ఓకే, ఫస్ట్ నేను ఒక బాక్స్ లాగా తీసేసుకొని ఐడి యూనో కీ ఫ్రేమ్స్ అని చెప్పేసి రాసుకుంటాను. ఓకేనా? కీ ఫ్రేమ్స్, సారీ. ఓకే, సో కీ ఫ్రేమ్స్. ఓకేనా? సో ఇలా కీ ఫ్రేమ్స్ అని చెప్పి ఐడి తీసుకున్నాను. సో మనం అదే ఐడి కాబట్టి మనము హ్యాష్ పెట్టి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పి రాసుకుంటాను, మేబీ వీ కెన్ టేక్ ఎల్లో. ఓకే, దీని యొక్క హైట్ వచ్చేసి వీ కెన్ టేక్ లైక్ మేబీ 100 pixels. ఓకే, వీ కెన్ యాడ్ లైక్ విడ్త్ సేమ్ 100 pixels. ఓకే, యా మనకు వచ్చింది. వీ కెన్ టేక్ మార్జిన్ టాప్, మనకి కొద్దిగా స్పేస్ కావాలి ఎందుకంటే బటన్స్ తోటి అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, వీ కెన్ టేక్ లైక్ 30 pixels ఫ్రమ్ మార్జిన్ టాప్. ఓకేనా? సో నేను ఇక్కడ ఇట్స్ ఓకే, అవి ఇవి ఇలా ఎందుకు అవుతున్నాయంటే మనకి ఈ ట్రాన్జిషన్ అనేది రాసాం కదా, ఈ ట్రాన్జిషన్ అనేది రాయడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఆ యొక్క పైనుంచి మన మార్జిన్ అనేది కూడా యాడ్ చేసాం కదా ఈ యొక్క బటన్స్కి. సో అందువల్ల అవి ఆ ఎఫెక్ట్ వాటిలో కూడా అప్లై చేస్తున్నాయి అన్నమాట. హోవర్ చేసినప్పుడే అని కాదు, హోవర్ చేయకముందు మనకి ఈ ట్రాన్జిషన్ అనేది రాసాం కాబట్టి. ఓకేనా? సో అవి అందుకే అలా మనం సేవ్ చేసిన ప్రతిసారి అలా టాప్ నుంచి బాటమ్కి ట్రాన్జిషన్ ఎఫెక్ట్ అనేది వాటికి కూడా అప్లై అవుతుంది అన్నమాట, అందుకే అలా వస్తున్నాయి. ఓకేనా? సో అదేం చూసి మీరు ఇలా ఏంటి ఇలా వస్తుందని అనుకోకండి. ఓకేనా? సో యా మనకి ఇది ఒక యూనో ఇప్పుడు కీ ఫ్రేమ్స్, మనం కీ ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇలా ఒక ఈ డివ్ని యాడ్ చేస్తాను. ఇది ఒక డివిజన్, ఒక బాక్స్ లాగా తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? సో దానికి మనము ఇక్కడ ఏం చేయవచ్చు అంటే మనకి నార్మల్గా ఇలా కీ ఫ్రేమ్ అని చెప్పి మనము స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? కీ ఫ్రేమ్ అనేది యూనో యానిమేషను. సో ఇది ఒక యానిమేషన్స్ తీసుకుంటుంది అన్నమాట. సో మనకి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఏ కీ నుంచి ఏ కీ వరకు మనము యానిమేషన్స్ అనేవి అప్లై చేయాలని చెప్పేసి రాయాలన్నమాట. సో దానికి ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి అంటే యానిమేషన్ నేమ్. ఓకేనా? సో మనం ఒక నేమ్ పెట్టాలి మనమే యానిమేషన్కి. ఓకేనా? సో దానికి వచ్చేసి మనము ఇక్కడ మేబీ ఐల్ టేక్ లైక్ యూనో విడ్త్ లెట్స్ సే. ఓకేనా? విడ్త్ ఇలా చెప్పి విడ్త్ అని చెప్పి మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ఇది ఫస్ట్ మనం టూ టైప్స్లో మనకి కీ ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రమ్ అని ఉంటుంది. ఫ్రమ్ అనేది ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్. సో మనకి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అంటే మన యొక్క యానిమేషన్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఏం అప్లై కావాలని చెప్పేసి మనం ఇక్కడ ఫ్రమ్లో రాయాలి. ఓకేనా? ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఫ్రమ్ అనేది. ఓకేనా? అందులో ఆ స్టార్టింగ్ ఫ్రమ్ అనేది ఏదైతే ఉందో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇందులో లోపల మనము ఎలాంటి యూనో కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ మనము అప్లై చేయాలి అని చెప్పి ఇందులో రాయాలన్నమాట. ఓకేనా? సో మనం ఏం చేయవచ్చు అంటే విడ్త్ స్టార్టింగ్లో యూనో జీరో జీరో ఉండాలి, 0% ఆర్ జీరో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనో టూ, అంటే టూ అంటే ఎండ్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ మనము సేమ్ విడ్త్ 100% అని చెప్పేసి రాయొచ్చు. ఓకేనా? సో మనం అలానే ఇక్కడ మనకి ఒపాసిటీ అనే ఒక వాల్యూ ఉంటుంది అన్నమాట, దీన్ని జీరో పెట్టేయచ్చు. ఇక్కడ ఒపాసిటీ అని చెప్పేసి 100% పెట్టేయచ్చు. ఈ ఒపాసిటీ అనేది ఏంటి అంటే ఈ యొక్క యూనో దీని యొక్క చూపెట్టే యూనో దాని యొక్క యూనో కైండ్ ఆఫ్ కలర్ అన్నమాట. మనకి ఒపాసిటీ జీరో ఉంటే ఏం కనపడదు, దాని ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తే దీని యొక్క కలర్ అనేది యూనో కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనము ఈ ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ చూడండి, ఇలా హోవర్ చేయగానే రాదు, ఇలా మనము హోవర్ ఎఫెక్ట్స్ అని ఏం యాడ్ చేయలేదు. బట్ మనకి ఇక్కడ ఏముంటుంది అంటే ఓకే, ఇలా మనకి హోవర్ చేస్తే ఇప్పుడు వర్క్ అవ్వదు. ఓకేనా? మనం హోవర్ ఎఫెక్ట్స్ అయితే ఏం రాయట్లేదు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ కీ ఫ్రేమ్స్ అని చెప్పి రాసుకున్న తర్వాత
ఓకే ఇక్కడ ఏదైతే మనం కీ ఫ్రేమ్స్ అని చెప్పి కీ ఇక్కడ రాసుకున్నామో ఐడి, ఓకేనా, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు, హైటు, మార్జిన్ డ్రాప్ అని చెప్పి రాసాం కదా, ఇక్కడ వచ్చి ఓకే మనము ఫస్ట్ యానిమేషన్ నేమ్ ఇవ్వాలన్నమాట. యానిమేషన్ నేమ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ నేమ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే కీ ఫ్రేమ్స్ అని చెప్పి రాసామో ఆ యొక్క నేమ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏమని రాసాము మనము? విడ్త్ అని చెప్పి రాసాము, అవునా? ఆర్ ఇక్కడ మనం విడ్త్ అని బదులు మనం ఏం చేయవచ్చు అంటే కంటైనర్ విడ్త్ అని చెప్పి, కంటైనర్ విడ్త్ అని చెప్పి రాద్దాము, ఓకేనా? ఎందుకంటే అవి విడ్త్ అని చెప్పి మ్యాచ్ అవుతుంది, సేమ్ మనకి సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై అవుతుంది కాబట్టి. సో మనం ఇక్కడ కంటైనర్ విడ్త్ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. సో ఆ యానిమేషన్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ చేయాలి. యానిమేషన్ నేమ్ అనే ప్రాపర్టీలో ఆ కంటైనర్ విడ్త్ అని చెప్పి ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రాయాలి, ఓకేనా? సో ఇక్కడ రాయగానే మనకు స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా యానిమేషన్ డ్యూరేషన్ అని ఉంటుంది. ఆ డ్యూరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే జీరో ఉంటుంది అన్నమాట బై డిఫాల్ట్. సో ఇప్పుడు మనకి యానిమేషన్ డ్యూరేషన్ అని చెప్పి రాసామనుకోండి, సో ఇప్పుడు మనకి 2 సెకండ్స్, ఇప్పుడు మనకి నేను సేవ్ చేసే వెంటనే మనకి అప్లై అవుతుంది అన్నమాట. సో చూసారా? యా, మనకి చూసారా అది అప్లై అయింది, రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో నేను ఇక్కడ ఒపాసిటీ కూడా మేబీ మనం తీసేద్దాము ఒపాసిటీ. సో చూడండి, సో మనకి అలా వెళ్ళిపోయింది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ఈ ఒపాసిటీ ఇక్కడ తీసేస్తాను, ఎందుకంటే మనకి స్టార్టింగ్లో కనిపించట్లేదు సరిగ్గా అందుకే. సో చూసారా మనకి ఇలా నేను సేవ్ చేశానో లేదో అది లెఫ్ట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అని చెప్పేసి విడ్త్ 0 ఉంది అంటే 0 ఉంటుంది, తర్వాత దాని యొక్క 2 ఎండ్కి వెళ్ళిపోయేసరికి 100% అవుతుంది, అవునా? సో అలా అన్నమాట. సో ఈవెన్ ఇక్కడ మనము ఈ 100% విడ్త్ కాకుండా మనము ఒక 10% తీసుకుందాం, 10% వస్తాయి. చూసారా ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో 10 ఉంది అన్నమాట, ఇది 10 pixels, ఓకేనా? సో మేబీ వీ కెన్ టేక్ 20 pixels, అది మరీ చిన్నగా అయిపోయింది. సో ఇలా నేను సేవ్ చేయగానే ఎవ్రీ టైం సేవ్ చేయగానే మనకి ఇలా వెళ్తుంది అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకి 20 pixels ఉంది, ఓకేనా? సో ఇలా మనకి నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్ ఉంది కదా, సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇంకా, ఓకేనా? సో మనకి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అని చెప్పేసి కూడా సేమ్ అన్నమాట, ఇందులో కూడా సేమ్ ఉంటుంది, ఓకేనా? అది వచ్చేసి ఈజ్. ఈజ్ అంటే మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో స్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము డిఫరెన్స్ని చూడొచ్చు, ఈజ్, ఈజ్ ఇన్ అవుట్, ఇంకోటి ఈజ్ అవుట్ అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో, ఇంకోటి లీనియర్ కూడా ఉంటుంది, అవునా? సో ఏదైతే ఉంది ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది చూడొచ్చు, ఓకేనా? ఈజ్ అనేది ఏం చేస్తుందంటే అది డిఫాల్ట్ మనకి స్టార్టింగ్లో ఉన్న ఎండింగ్లో స్లో ఉంటుంది, బట్ మిడిల్లో మాత్రం సమ్హౌ ఫాస్ట్గా ఉంటుంది, ఓకేనా? ఈజ్ ఇన్ అని ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో స్లో ఉంటుంది, తర్వాత నార్మల్గా ఉంటుంది అన్నమాట. సో చూడండి స్లో, చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అది ఈజ్ ఇన్. దీనికి ఆపోజిటే ఈజ్ అవుట్, ఓకే? ఇది ఎండింగ్లో స్లో ఉంటుంది. సో చూడండి, యా చూసారా ఎండింగ్లో స్లో అయిపోయింది, అవునా? దీనికి ఇంకోటి ఈజ్ ఇన్ అవుట్. ఈజ్ ఇన్ అవుట్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్లో ప్లస్ ఎండింగ్లో స్లో ఉంటుంది. చూడండి స్లో, ఇక్కడ స్లో మళ్ళీ, చూసారా అలా. ఇంకోటి లీనియర్ అని ఉంటుంది. సో లీనియర్ అనేది కామన్గా మనకి అది కాన్స్టెంట్ టైంని తీసుకుంటుంది అన్నమాట, ఓకేనా? సో ఇది మనకి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. అందులో మనకి ట్రాన్జిషన్లో కూడా ఉంటుంది, ట్రాన్జిషన్ టైమింగ్ ఫంక్షన్ అని చెప్పేసి, ఓకేనా? సో అది అన్నమాట మ్యాటర్. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మనకి డిలే ఉంటుంది, ఓకేనా? యానిమేషన్ డిలే, ఓకే? డిలే అనేది మీకు తెలిసింది ఆల్రెడీ. సో మనకి 2 సెకండ్స్ డిలే చెప్పి రాసామనుకోండి, 2 సెకండ్స్ తర్వాత అది స్టార్ట్ అవుతుంది. సో చూసారా మనకి 2 సెకండ్స్ తర్వాత అది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో అది యానిమేషన్ డిలే. సో నేను మనకి ఇప్పుడు డిలే అవసరం లేదు కాబట్టి, సో అది మనకి టైం టేకింగ్ అంటే మనము ఆగాల్సి వస్తుంది, ఓకే? నేను 0 పెట్టేస్తున్నాను, ఓకేనా? సో మనకి ఇంకోటి ఇటరేషన్ కౌంట్ అని ఉంటుంది, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క యానిమేషన్ ఏదైతే ఉందో మనం ఇలా సేవ్ చేయగానే ఫస్ట్ ఒకేసారి రన్ అవుతుంది, అవునా? సో ఇక్కడ మనము కౌంట్ చెప్పొచ్చు, అంటే ఎన్నిసార్లు రన్ అవ్వాలి అని చెప్పేసి. దాని యొక్క కౌంట్ నేను ఒక 2 టైమ్స్ అని చెప్పి పెట్టాను. చూడండి నేను సేవ్ చేసిన తర్వాత 2 టైమ్స్ రన్ అవుతుంది, ఫస్ట్ సెకండ్, చూడండి, ఓకే? ఫస్ట్, ఇంకొకసారి సెకండ్, చూసారా 2 టైమ్స్. ఈవెన్ వీ కెన్ యాడ్ 3 టైమ్స్. నేను ఇలా సేవ్ చేయగానే ఫస్ట్ ఒకసారి రన్ అవుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా 2 టైమ్స్ రన్ అవుతుంది. చూడండి 1 టైం రన్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్, ఓకేనా? ఇలా అయిపోయింది. సో ఇలా మనం ఇటరేషన్ కౌంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనకి ఇది కంటిన్యూస్గా రన్ అవ్వాలి, మనకి స్టాప్ చేయొద్దు, ఓకే అని చెప్పి అనుకుంటే మనకి ఇన్ఫినైట్ అని ఉంటుంది, ఓకేనా? ఇలా ఇన్ఫినైట్ అని చెప్పి రాసామనుకోండి, సో మనము అది ఆటోమేటిక్గా కంటిన్యూగా అది రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో అది మ్యాటర్. ఇంకోటి వచ్చేసి ఇది ఇలానే ఉండనివ్వండి, ఇంకోటి వచ్చేసి మనకి యానిమేషన్
యూనో డైరెక్షన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఓకేనా? ఇది వచ్చేసి ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్టర్నేటివ్ అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇదే చెప్పింది. సో ఫ్రంట్ నుంచి బ్యాక్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఉంటుంది అన్నమాట ఇలా. ఓకే, మనకి అలానే ఆల్టర్నేటివ్ రివర్స్ ఉంటుంది. సో మనకి ఎండ్ నుంచి, అదే ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలా ఫ్రంట్ టు బ్యాక్కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో మనకి నాకు తెలిసినంతవరకు ఇందులో ఫార్వర్డ్ అలా ఓకే నార్మల్ ఉంటుంది. సో రివర్స్, రివర్స్ అంటే బ్యాక్ నుంచి ఇలా యూనో బ్యాక్ టు అంటే మనకి స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది రివర్స్. సో మనం నార్మల్గా ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తే మనకి ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అది మ్యాటర్. ఇంకోటి వచ్చేసి మనకి ఫిల్ మోడ్ అని ఉంటుంది. సో ఇది మనకి అంత అవసరం లేదు, బట్ ఇది ఏం చేస్తుంది అంటే, సో ఇది మనకి ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేవి దాని యొక్క టార్గెట్ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్గా అప్లై అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తుంది అన్నమాట. సో ఇది మనకి అంత ఏం చూపెట్టదు, బట్ మనకి బోత్ అని చెప్పేసి ఉంటుంది. ఫార్వర్డ్స్ అంటే ఫార్వర్డ్స్లో ఉంటుంది అన్నమాట, అప్లై అవుతుందా లేదా టార్గెట్ మీద అని చెప్పేసి అది చూస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ ఫిల్ మోడ్ అనేది, అదే ఫిల్ మోడ్ అని చెప్పేసి మనకి అంత ఇప్పుడు ప్రాబ్లం లేదు, యూస్ చేసినా యూస్ చేయకపోయినా, బట్ ఓకే దాని గురించి ఐడియా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. ఫార్వర్డ్ అని ఉంటుంది, ఇందులోనే మనకి బ్యాక్వర్డ్స్ అని కూడా ఉంటుంది అన్నమాట, బ్యాక్వర్డ్స్. ఓకేనా? సో మనకి బోత్ ఉంటుంది. సో బోత్ సైడ్స్ చూడాలి అంటే మనకి బోత్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో అది ఫిల్మ్ మోడ్, ఫిల్ మోడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికే మనకి యూనో ఏదైతే యానిమేషన్ అయినా షార్ట్ అండ్ ప్రాపర్టీ అని ఉంటుంది అన్నమాట, యానిమేషన్. ఓకేనా? సో మనకి ఇవేమో ఇండివిజువల్ ప్రాపర్టీస్. ఓకేనా? సో ఇక్కడ మనం చూడండి, మనకి యానిమేషన్ నేమ్ అనేది ఒకటే ఉంటుంది, మనకి మల్టిపుల్ సెలెక్ట్ చేయడానికి ఉండదు, మనం ఒకటే రాస్తాము. ఓకేనా? సో ఇక్కడ అందుకే మనం ఇది ఒకటే సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఆల్ అని చెప్పేసి ఉండదు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయవచ్చు అంటే, మనం ఒకటే కలర్ని సెలెక్ట్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ మనం ఫ్రమ్ నుంచి ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం యాడ్ చేయవచ్చు. లైక్ యూనో మేబీ వీ కెన్ యాడ్ బ్రౌన్ వయలెట్, సో బ్లూ వయలెట్. సో చూడండి, మనకి బ్లూ వయలెట్ స్టార్టింగ్లో ఉంటుంది, సో మనకి ఎండ్కి వెళ్ళిపోయేసరికి ఎల్లోకి వస్తుంది. ఈవెన్ వీ కెన్ యాడ్ సమ్ అనదర్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మేబీ వీ కెన్ యాడ్ వాట్ వీ కెన్ యాడ్, సో లెట్స్ సే ఏం యాడ్ చేద్దాము, ఓకే లెట్స్ సే రెడ్. సో ఇప్పుడు చూడండి, మనకి స్టార్టింగ్లో బ్లూ వయలెట్ వస్తుంది, ఎండ్కి వెళ్ళిపోయేసరికి రెడ్ కలర్. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ నో ఫ్రమ్ టు. మనకి ఇంకొక టైప్ కూడా ఉంటుంది, సో అది ఎలానో నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్తానన్నమాట. ఓకేనా? సో బట్ దానికంటే ముందు మనం ఇక్కడ యానిమేషన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని చూద్దాం అన్నమాట. ఓకేనా? సో ఇది నేను కామన్ చేస్తున్నా ప్రజెంట్. ఓకే, సో కామన్ చేస్తే మనకి యానిమేషన్ అనేది రన్ అవ్వదు. ఓకే, అలా ఉండిపోతుంది. సో దీనికోసం మనకి వచ్చేసి మనకి యానిమేషన్ అని చెప్పేసి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ వాల్యూ మనం ఏదైతే ఇస్తామో అది యొక్క యానిమేషన్ నేమ్ని రీప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మనం ఇక్కడ యానిమేషన్ నేమ్ ఏమి ఇచ్చాము, కంటైనర్ విడత్ అని చెప్పేసి ఇచ్చాము. సో అది మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట ఇక్కడ స్టార్టింగ్లో. ఓకేనా? ఫస్ట్ వాల్యూ యానిమేషన్ నేమ్ని రీప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వాల్యూ మనం స్పేస్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది డ్యూరేషన్ని తీసుకుంటుంది అన్నమాట. మనకి యానిమేషన్ డ్యూరేషన్ ఏదైతే ఉందో మనము ఆ యొక్క డ్యూరేషన్ని స్పేస్ పెట్టి, ఒక స్పేస్ ఇచ్చి 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్, మనకి ఎన్ని సెకండ్స్ కావాలి అనుకుంటే, అంటే ఎన్ని సెకండ్స్లో రన్ అవ్వాలి అని అనుకుంటే అక్కడ ఆ యొక్క సెకండ్స్ మనము రీప్రజెంట్ చేయాలి. ఓకేనా? సారీ, సో నెక్స్ట్ వచ్చేసి మనకి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఏదైతే మనకి యానిమేషన్ అనేది టైమింగ్ ఫంక్షన్ ఉందో అది మనకి ఈజ్ కావాలా, ఈజ్ ఇన్ కావాలా, ఈజ్ ఇన్ అవుట్ కావాలా, లేదంటే ఈజ్ అవుట్ కావాలా. సో మనం ఏది కావాలనుకుంటే ఆ యొక్క యూనో టైమింగ్ ఫంక్షన్ బేస్ చేసేసుకొని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి ఈజ్ అవుట్ అంటే మనకి ఎండ్లో కొద్దిగా స్లోగా యానిమేషన్ అనేది ఎండ్ అవ్వాలి. ఓకేనా? సో చూడండి, ఎండ్కి వచ్చేసరికి సమ్హౌ స్లో ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వాల్యూ. ఓకేనా? ఇది మనకి ట్రాన్జిషన్ లాగానే ఉంటుంది, బట్ దీనికి ఇంకా ఎక్స్ట్రా 2 తీసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిలే ఇక్కడ. ఓకేనా? సో మనం డిలే అని చెప్పేసి 2 సెకండ్స్ యాడ్ చేయవచ్చు. సో నేను ఇది సెలెక్ట్ చేశాక చూడండి, 2 సెకండ్స్ అయ్యాక మనకి యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ అవసరం లేదు డిలే. సో నేను ఏం చేస్తాను అంటే 0 సెకండ్స్. ఓకేనా? ఇలా నేను 0 సెకండ్స్ 0.5 పెట్టేస్తాను ఇలా. ఓకేనా? నాట్ లైక్ దిస్, 0.5. ఓకేనా? సో అది చాలు మనకి. సో నెక్స్ట్ స్పేస్ ఇవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ స్పేస్ వచ్చేసి
మనం నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఇస్తామో స్పేస్ ఇచ్చిన తర్వాత అది ఇటరేషన్ కౌంట్. ఓకేనా, నార్మల్గా ఇటరేషన్ కౌంట్ మనకి ఎన్ని టైమ్స్ కౌంట్ రావాలి. సో ఇక్కడ నేను 2 times అని చెప్పి రాశాను అనుకోండి, 2 మనకి చూడండి అది 2 times రన్ అవుతుంది ఇది, సారీ. సో చూసారా 1 అయిపోయింది, ఇది సెకండ్ది, అంతే క్లోజ్. మనం 3 times కావాలనుకోండి, సో ఇప్పుడు చూడండి 3 times ఇది 1 time అయిపోయింది, ఇది 2nd time, ఇంకోటి 3rd time, చూసారా అలా. సో నెక్స్ట్ లాస్ట్ది ఏదైతే ఉందో ఇది లాస్ట్ వాల్యూ. ఓకేనా, మనకి ఇది వచ్చేసి డైరెక్షన్. సో ఏ డైరెక్షన్లో రావాలి, సో ఆల్టర్నేటివ్గా, ఆల్టర్నేటివ్ రివర్సా, నార్మలా, లేదంటే రివర్సా అని చెప్పేసి. సో ఇక్కడ మనం నార్మల్గా రివర్స్ ఇవ్వచ్చు. ఓకేనా, సో రివర్స్ అంటే రివర్స్లో అంటే మనకి ఎండ్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఓకేనా, సో నార్మల్ అనేది బై డీఫాల్ట్గా యూనో నార్మల్ ఉంటుంది. సో అది మనం పెట్టినా పెట్టకపోయినా అది నార్మల్గానే వర్క్ చేస్తుంది. ఓకేనా, సో మనకి కావాల్సింది ఏంటి, ఆల్టర్నేటివ్ అంటే మనకి యూనో స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండ్కి వెళ్ళి మళ్ళీ ఎండ్ నుంచి స్టార్టింగ్కే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇలా సాగదీసినట్టు అన్నమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి యానిమేషన్ యూనో షార్ట్ అండ్ ప్రాపర్టీ. సో మనకి ఫిల్మ్ మోడ్ అనేది అయితే ఉందో, ఫిల్మ్ మోడ్ ఇది, ఈ ఫిల్మ్ మోడ్ మనకి రాదన్నమాట ఈ యొక్క షార్ట్ అండ్ ప్రాపర్టీలో. ఓకేనా, సో అదన్నమాట ఇది మనకి యానిమేషన్. సో మనము ఇప్పుడు ఇంకొక కైండ్ ఆఫ్ మనము ఇంకొక అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేసి అంటే మనము మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసి ఉంటారు. ఇప్పుడు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అవునా? ఆ బెల్ ఐకాన్ మనం ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి అది ఎలా యూనో అటు ఇటుగా ఊగుతుంది, ఇలా బెల్ కొట్టినప్పుడు అటు ఇటుగా ఊగుతుంది కదా. సో అలానే మనము ఒక బెల్ని తీసుకొని మనము దాన్ని యానిమేట్ చేద్దాము. ఓకేనా, సో మనము దానికోసం ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ మనము కొత్త అంటే ఒక ట్యాబ్ని తీసుకొని, ఓకేనా, ఫ్లాట్ ఐకాన్ అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. సో ఫ్లాట్ ఐకాన్ అని చెప్పేసి తీసేసుకొని మనకి ఈ యొక్క వెబ్సైట్, సో ఇలా మనకి కావాల్సిన ఐకాన్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఓకేనా, సో ఇలా మనం ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే సెర్చ్ అని ఉందో ఇక్కడ వచ్చేసి మనకి బెల్ అని చెప్పి టైప్ చేయండి. సో చూసారా నేను బెల్ అని చెప్పగానే మనకి సజెషన్స్ కూడా వచ్చేసాయి. సో యా మనకి చాలా రకాలైన బెల్స్ వచ్చాయి. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏం బెల్ సెలెక్ట్ చేద్దాము, మేబీ యా లెట్స్ టేక్ ఓకే ఈ బెల్ ఉంది కదా ఇది చూద్దాము, లేదు అంటే ఇది ఏదైనా ప్రాబ్లం లేదు, లెట్స్ టేక్ మేబీ పైన చూద్దాము, యా ఇది తీసుకుందాము. ఓకే, పిఎన్జీలో డౌన్లోడ్ చేద్దాము, ఇలా ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో యా ఇక్కడ చూసారా మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో ఏదైతే ఇది ఉందో దీన్ని కాపీ, ఓకే ఓపెన్ అంటుంది కదా, ఓకే సో ఇది ఏదైతే ఫోల్డర్లో సో ఇన్ ఫోల్డర్, ఓకేనా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసేసుకొని మన యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో, ఓకే ఎక్కడ ఉంది ఇది యానిమేషన్స్ అని చెప్పి ఇక్కడ ఉంది, ఓకేనా, ఈ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. ఓకేనా, సో మనకి ఇక్కడ బెల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఎడిటర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మన ఫైల్లో చూసుకున్నట్లయితే మనకి బెల్ అని చెప్పేసి వచ్చేసింది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి, ఈ మన బ్రౌజర్ ఏదైతే ఉందో రైట్ సైడ్కి ఇలా పెట్టేస్తాను. సో మనకి ఇది అవసరం లేదు ఇప్పుడు, ఈ ఫ్లాట్ ఐకాన్ వెబ్సైట్ నేను క్లోజ్ చేసేస్తున్నా. సో ఓకే యా, సో నేను ఇది కూడా కొద్దిగా ఇలా కంట్రోల్ బి ప్రెస్ చేసేస్తే మనకి ఇది అయిపోతుంది అన్నమాట. సో ఇది రన్ అవ్వదు ఎందుకంటే మనము ఈ అంత యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము యూనో కామెంట్ చేస్తాం కాబట్టి. ఓకే యా, సో ఇప్పుడు నేను ఇది కూడా ఈ కీ ఫ్రేమ్ మనకి కంటెంట్ పెడితే ఏదైతే ఉందో దాన్ని నేను కూడా కామెంట్ చేస్తున్నా. ఆర్ మనకు ఉన్న ప్రాబ్లం లేదు, అది ఇన్ఫినిట్గా రన్ అవుతుంది. సో మేబీ ఐ కెన్ అన్కామెంట్ దీస్, లేకుంటే నేను యానిమేషన్ యూనో ఈ షార్ట్ అండ్ ప్రాపర్టీ ఉందో అది నేను యూనో తీసేసుకుంటాను. ఓకే, సో యా అదన్నమాట మ్యాటర్. సో ఇక్కడ సారీ ఇక్కడ మర్చిపోయాను నేను, ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ డిలే ఉందో ఈ డిలేలో మనకి ఈ నెక్స్ట్ వచ్చేది ఈ ఇటరేషన్ కౌంట్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం దీన్ని ఇన్ఫినిట్గా రాయొచ్చు, స్పేస్ ఇచ్చి ఇన్ఫినిట్గా రాయాలి. ఓకేనా, ఇలా ఇన్ఫినిట్గా రాస్తే మనకి ఇన్ఫినైట్ ఆల్టర్నేటివ్ బట్ తీసుకోవట్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఓకేనా, యా సారీ ఇక్కడ మనం 3 times అని చెప్పి రాస్తాం. ఓకే, 3 times తీసే, 3 తీసేసి ఇన్ఫినైట్ అని పెట్టాలి, సారీ మర్చిపోయినా. ఓకే, అది ఇన్ఫినైట్గా మనకి యూనో రన్ అవుతుంది అన్నమాట, సారీ. ఓకే, అది ఆల్రెడీ మనం ప్రాపర్గానే పెట్టాము, నేనే కన్ఫ్యూజ్ అయిపోయా. ఓకే, సో అది ఇన్ఫినైట్గా రన్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనో
ఇది ఏదైతే ఉందో ఇది ఓకే. బట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి బెల్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మనము యానిమేట్ చేయాలి. సో ఇలా మనము యూనో బెల్ చూస్తే అటు ఇటుగా ఊగుతుంది కదా, సో అంటే ఇలా షేక్ అయినట్టు అవుతుంది కదా. సో మనము దాన్ని ఎలా యానిమేట్ చేయవచ్చు, ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ వచ్చేసి ఒక డివ్ తీసుకొని, ఓకే, డివ్ లోపల ఇమేజ్ ట్యాగ్ అని చెప్పేసి మనకు ఉంటుంది HTMLలో, ఓకేనా? సో ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వచ్చేసి బెల్ అని చెప్పి రాయండి, ఓకేనా? మనకి SRC ఏదైతే ఉందో దాన్ని రిలేటివ్ పవర్ ద్వారా ఇలా బెల్ అని చెప్పి తీసేసుకోండి. సో చూసారా మనకి బెల్ అని చెప్పేసి వచ్చేసింది, బట్ చాలా పెద్దగా ఉంది. సో దానికి మనం ఏం చేయవచ్చు అంటే దీనికి ఒక ఐడి తీసుకొని ఇమేజ్ అని చెప్పి రాసేసుకోండి, ఆర్ బెల్ అని చెప్పేసి తీసేసుకోండి, ఓకేనా? బెల్, ఓకే, ఇలా బెల్ తీసేసుకొని. సో ఇది స్టైల్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి దానికి బెల్కి కొన్ని స్టైల్స్ యాడ్ చేయండి, ఓకేనా? అది ఐడి కాబట్టి మనం ఇలా దీని యొక్క హైటు ఒక 150 pixels, ఓకే, సో వచ్చేసింది. బట్ బెల్ వచ్చేసి మరి పెద్దగా ఉంది, 100 pixels వచ్చి, యా. బట్ మనకి బెల్ వచ్చేసి పైన ఉన్న ఈ యానిమేషన్ అవుతున్న యూనో యానిమేట్ అవుతున్న కంటైనర్కి అటాచ్ అవుతుంది అన్నమాట. సో దానికోసం మనం మార్జిన్ టాప్ అంటే మార్జిన్ అంటే స్పేస్ అనేది యాడ్ చేద్దాము, ఒక 20 pixels, ఓకే, యా. నౌ అది సైడ్కి వచ్చేసింది, ఓకేనా? ఆర్ మనం వీ కెన్ యాడ్ డైరెక్ట్ మార్జిన్, ఇది 4 సైడ్స్లో అప్లై అవుతుంది అన్నమాట, ఓకేనా? సో మనకి ఇది చాలు. ఆర్ వీ కెన్ ఇంక్రీజ్ సమ్హౌ మనకి బెల్, మనం వీ కెన్ యాడ్ లైక్ 50, ఓకే, యా. సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కీ ఇది ఎట్ ద డేట్ పెట్టి కీ ఫ్రేమ్స్ అని చెప్పి రాసి వర్డ్, నెక్స్ట్ ఇక్కడ యూనో రింగ్, ఓకే, రింగ్ బెల్ ఆర్ బెల్ వీ కెన్ టేక్ ఆయా రింగ్ బెల్ అని చెప్పేసి తీసుకుందాము, ఓకేనా? సో ఏ నేమ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, దట్ ఈజ్ ఓకే. ఆర్ బెల్ రింగ్ బెల్ దట్ ఈజ్ ఏదైనా ఓకే, ప్రాబ్లం లేదు నాకు. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే మనము ఫ్రమ్ టు అని కాకుండా మనము డిఫరెంట్ యూనో పర్సంటేజ్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి 0 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి 100% కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఈవెన్ పర్సంటేజెస్లో కూడా ఇవ్వచ్చు అన్నమాట, ఓకేనా? సో మనకి యూనో 0% ఉన్నప్పుడు, ఓకేనా, 0, ఓకే, 0% ఉన్నప్పుడు మనము ఏం చేయాలని చెప్పి ఇలా ఇవ్వచ్చు. 20% ఉన్నప్పుడు ఎలాంటి యూనో ప్రాపర్టీస్ అప్లై అవ్వాలని చెప్పి ఇక్కడ రాయవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇలా ఈవెన్ మనము 30% ఉన్నప్పుడు కూడా యూనో ఎలాంటి ప్రాపర్టీస్ అప్లై అవ్వాలని చెప్పి రాయొచ్చు, ఓకేనా? సో ప్రజెంట్ ఇలా మనం రాసుకోవచ్చు, బట్ నేనేం చేస్తున్నా అంటే నేను 25% ఉన్నప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో మనకి యూనో సిఎస్ఎస్లో ట్రాన్స్ఫార్మ్స్ అని చెప్పేసి ఉండే అనమాట. సో మనకి ఏదైనా ఐకాన్ని రొటేట్ చేయొచ్చు, స్క్యూ చేయొచ్చు, యూనో స్కేల్ చేయొచ్చు, ఓకేనా? దట్ ఈస్ విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్ అనమాట. అంటే మనము దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి రొటేట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మనం రొటేట్ ఏం చేయొచ్చు, మేబీ వీ కెన్ యాడ్ మేబీ 30 degrees. సో ఇది 30 degrees తీసుకుంటుంది అన్నమాట, ఓకేనా? అది రొటేట్ చేయడానికి మేబీ ఫస్ట్ వీ కెన్ టేక్ సమ్ లెస్, మేబీ వీ కెన్ టేక్ 15, తర్వాత ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు మనము మేబీ 50 వెళ్ళినప్పుడు, అంటే 50% ఉన్నప్పుడు మనము ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేద్దాము, రొటేషన్ మనకి ఇంకా ముందుకి అవ్వాలి, ఓకేనా? వీ కెన్ యాడ్ 30, ఓకే. సో ఫస్ట్ మనము ఈ 25 ఈ 50% అంటే ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనకి బెల్ అనేది ఎలా మూవ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాము, అది ప్రాపర్గా యూనో రొటేట్ అవుతుందా లేదా అని. సో మనం ఎలా టెస్ట్ చేయాలి, ఇక్కడ మనం వచ్చి యానిమేషన్ నేమ్, ఓకేనా, నేమ్ ఏంటి మనం రాసింది ఇక్కడ రింగ్ బెల్ అని చెప్పి రాసాము అలా, ఓకే, బట్ అది ప్రాపర్గా లేదు, బట్ ఇట్స్ ఓకే, ఓకే, రింగ్ బెల్ అని చెప్పి రాసి మనం ఇక్కడ నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్ రాయాలి, ఓకే. డ్యూరేషన్ అంటే ఎన్ని సెకండ్స్లో అది కంప్లీట్ కావాలని చెప్పి ఇప్పుడు చూడండి. సో చూసారా మనకి, యా చూసారా మనకి బెల్ అనేది యాంగిల్ అనేది రొటేట్ అవుతుంది, అవునా? సో వీ కెన్ టేక్ యా మేబీ 15, 30 అని చెప్పేసి మనము తీసేసుకున్నాం. మనం సేవ్ చేస్తే చూసారా లెఫ్ట్ సైడ్కి మాత్రమే మూవ్ అవుతుంది, అవునా? బట్ రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి, అవునా? చూడండినప్పుడు మనం ఏం చేయాలి, 75 degrees ఉన్నప్పుడు, ఓకేనా, మనం మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫార్మ్ టు రైట్ సైడ్కి చేయాలి, ఓకేనా? సో మనం ట్రాన్స్ఫార్మ్ రైట్ సైడ్కి చేయాలి కాబట్టి రొటేట్, ఓకే, మనం ఏం చేయవచ్చు, ఓకే, -30 degrees మళ్ళీ బ్యాక్ టు 30, మళ్ళీ ఏం చేయవచ్చు, సో చూసారా, యా -30 మళ్ళీ బ్యాక్ టు -15, ఓకేనా? 100% ఉన్నప్పుడు. సో సేమ్ నేను
దీన్నే తీసేసి 100%, ఓకే ఇది మైనస్ 15, ఓకే టోటల్గా ఆపోజిట్. ఇప్పుడు చూడండి మనకి లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అవుతుందా. సో ఇలా మనము ఇలాంటి కీ ఫ్రేమ్స్ను మనం చేసేసుకోవచ్చు. బట్ మనకి అది జస్ట్ వన్ టైం మాత్రమే యూనో బెల్ అనేది అటు ఇటుగా తిరుగుతుంది, అంటే యూనో ఇలా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మాత్రమే పోతుంది. సో దాన్ని మనం కంటిన్యూస్గా చేయాలి అంటే సో మనం ఏం చేయవచ్చు, యానిమేషన్ యూనో ఇటరేషన్ కౌంట్ అని చెప్పేసి మనకి ఉంటుంది. సో ఇన్ఫినిట్ అని చెప్పి పెట్టామంటే సో చూడండి అది ఆటోమేటిక్గా మనకి బెల్ అనేది యూనో యానిమేట్ అవుతుంది. సో చూసారా అలా అన్నమాట. సో ఇలాంటివి మనము కాంప్లెక్స్ యానిమేషన్స్, ఇట్స్ లైక్ కాంప్లెక్స్ యానిమేషన్స్. సో ఇలాంటి మనము ఇలాంటి యానిమేషన్స్ ఇంకా ఫర్దర్గా మన క్రియేటివిటీని బట్టి మనము అప్లై చేయవచ్చు, ఓకేనా. సో ఇది అన్నమాట. సో నేను అన్నీ యూజ్ చేయట్లేదు బట్ కొన్ని యూజ్ చేస్తున్నా. సో ఇలా మనకి ఈవెన్ ఆల్టర్నేటివ్ యానిమేషన్ డైరెక్షన్ యూజ్ చేద్దాము, అది చూడడానికి యూనో డైరెక్షన్ వచ్చేసి సో డ్యూరేషన్ కాదు డైరెక్షన్, సారీ అది డ్యూరేషన్ తీసేసుకుంది యూనో ఆల్టర్నేటివ్. సో చూడండి మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది. సో చూసారా యా ఆల్టర్నేటివ్ అలా, ఓకేనా. సో ఇలా అన్నమాట మనము యానిమేషన్స్ అనేవి ఇలా చేసుకోవచ్చు, ఓకే. సో యా దట్స్ ఇట్ యూనో దీస్ ఆర్ ది యానిమేషన్స్ వీ హ్యావ్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూనో మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా టాపిక్ మీద కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్ బాయ్.